హైదరాబాద్ కు దగ్గరలో గజం భూమి కేవలం 600 రూపాయలు మాత్రమే. వివరాలకై స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. బట్ ఇంత అందమైన అమ్మాయిని ఈ అబ్బాయి నొక్కేస్తున్నాడు కొట్టేస్తున్నాడు అంటే మిడిల్ లో చాలా మంది మనకి ఇవి కూడా ఉంటాయి ఇండస్ట్రీలో. డెఫినెట్లీ అష్మితకి ఇంత అబ్బాయి మంచి అబ్బాయి అవసరమా, లేకపోతే సుధీర్ కి ఇంత అందమైన అమ్మాయి అవసరమా అన్నారు, కట్ చేద్దాం కదా అనే వాళ్ళు ఇండస్ట్రీలో ఉంటారు కదా. అలా కట్ చేసిన వాళ్ళు లేరా? చాలా మంది ఉన్నారు. ఎస్పెషలీ ఆయన ఏదైతే నా గురించి చెప్పారు దట్ నేను ఆ డిఫరెన్స్ చూపించను, దట్ యునో ఓకే ఆయన డాన్సర్, హీఈ్ జస్ట్ అ కోరియోగ్రాఫర్, ఆయన నా అసిస్టెంట్, అలా నేను చూపించను. నేను మంచిని మంచిలాగా చూడడం నాకు అలవాటు. సో ఆ పాయింట్ మీదనే కొంచెం బాగా చాలామంది చెప్పడం జరిగింది దట్ నువ్వు ఆలోచించు, నువ్వు ఎలా ఉండగలుగుతావు అలా, ఇప్పుడు చూడు హీఈస్ ఆన్ గ్రౌండ్ జీరో, నువ్వు ఏంటి, నువ్వు సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్, టీవీ ఆర్టిస్ట్ లైక్ వన్ ఆఫ్ ద టాప్ వన్స్, నువ్వు ఏంటి ఆయనతో ఉండడం ఏంటి, లైక్ ఇట్ ఇస్ మ్యాచ్ లేదు అది ఇది చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. ఒకసారి వీళ్ళ తనతో పాటు కొన్ని సంవత్సరాల పాటు చిన్ననాటి స్నేహితురాలని నేను కలిశాను. కలిసినప్పుడు పాపం ఆవిడ తప్పు కాదు, బికాజ్ తన క్లోజ్ ఫ్రెండ్, బికాజ్ తన ఫ్రెండ్ ఎలా ఉండబోతుందో లైఫ్లో తనకి టెన్షన్ ఉంటుంది. తను నన్ను అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే లిటరల్గా ఇంటర్వ్యూ తీసుకుంటున్నట్టు, ప్లస్ ఎట్ ద సేమ్ టైమ్ నీ శాలరీ ఎంత, నువ్వు ఎంత మంత్లీ ఎన్నిసార్లు బిజీగా ఉంటావు, ఎంత సంపాదిస్తావు, నీ సేవింగ్స్ ఏంటి, నువ్వు ఎక్కడ ఉంటున్నావు, ఇల్లు కొన్నావా, ఇలా టకా 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 అడిగేస్తుంది. నేనేంటంటే ఆవిడని వేరే విషయంలో కలవడానికి వెళ్ళాను. బట్ ఆవిడ తప్పు కాదు. నాకేంటంటే ఆ రోజుల్లో కూడా నాకు విజన్ ఉండింది, నాకేంటంటే నా నేను ఏమవ్వాలనుకుంటున్నానో నాకు క్లారిటీ ఉంది కాబట్టి ఆవిడ చెప్పిన దానికి నేను డిసప్పాయింట్ అవ్వలేదు. నేను ఫ్యూచర్లో ఏం చేయబోతాను అని వాటి గురించి చెప్పాను, ఆవిడకి ఏం అర్థం కాలేదు. తర్వాత వీళ్ళు సంభవ వీళ్ళు దూరం అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ టచ్లో ఉన్నారు ఆవిడ. ఆవిడ ఇప్పుడు చెప్తుంది అష్మితకి దట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యునో, లైక్ నేను చాలా తప్పుగా ఆలోచించాను ఆ రోజు. సో ఆ ఫ్యూచరిస్టిక్ విజన్ ఉంది నాలో ఆయనలో కూడా, అందుకే మేము ప్రెజెంట్ మీద అప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేదు. వి జస్ట్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ఆ ఫ్యూచర్, 10 ఇయర్స్ తర్వాత మేము ఏం అవ్వాలనుకుంటున్నాము, మా లైఫ్ ఎలా ఉండబోతుంది, దాని మీద ఫోకస్ చేసి వి జస్ట్ మూవ్ ఫార్వర్డ్. ఆనెస్ట్గా గాడ్ని మనము ప్రే చేసుకుంటూ, ఏ తప్పు ఎవరిని హర్ట్ చేయకుండా మన పని చేసుకుంటూ పోతే వరల్డ్ లో ఏ ఫోర్స్ మనల్ని ఆపలేరండి. అండ్ సింపుల్ గా అండి, ఇప్పుడు మనం ఈ రోజు ఏదైతే ఉన్నామో మనం పాస్ట్ లో తీసుకున్న డిసిషన్స్ వల్లనే ఈ రోజు ఇలాంటి స్థితిలో ఉన్నాం, అది గుడ్ ఆర్ బ్యాడ్. ఇప్పుడు ఇలా ఉన్నామంటే పాస్ట్ లో మనం తీసుకున్న డిసిషన్స్ కరెక్ట్ ఉండాలి. అంత ఫోకస్డ్ గా థింక్ చేసి 10 ఇయర్స్ మనం ఎలా ఉంటాం కూడా అనేది చాలా కష్టం. అసలుకి రేపేంటో అని ఆలోచించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. నిజంగా గ్రేట్ అండ్ క్యూట్ కపుల్ అంటే నానా అమ్మ ఎప్పుడు అబ్జెక్షన్ చెప్పలేదా, ఎందుకు జీరోతో స్టార్ట్ చేసి అబ్బాయిని చేసుకొని ప్రాబ్లం ఎందుకు ఫేస్ చేస్తావు లైఫ్ లో అంటే, డెఫినెట్లీ అండి యాజ్ పేరెంట్స్ వాళ్ళకి డౌట్స్ ఉంటాయి దట్ యునో ఏంటిది వీళ్ళు అంటే, ఆయనకి పేరెంట్స్ లేరు, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, సెటిల్డ్ లేరు, ఫ్యూచర్ గురించి ఆలోచించు అని చెప్పేవారు. అండ్ నేను అదే చెప్పేదాన్ని, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాను నేను. అండ్ ఇప్పుడు ఈరోజు వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారంటే వాళ్ళకి వచ్చిన అల్లుడితో అంత హ్యాపీగా ఉన్నారు. యా టోటలీ. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఆయన కూడా అది క్యారీ చేయరు దట్ ఆ టైంలో నా గురించి అలా అనుకున్నారు. సీ ఇట్ ఇస్ కామన్ అంటే యాజ్ పేరెంట్స్ యాజ్ వెల్ విషర్స్ వాళ్ళు కూడా అనుకుంటారు కదా రేపు ఏంటి నీ ఫ్యూచర్ ఏంటి నీ లైఫ్ ఎలా ఉంటుంది అని. కానీ బికాజ్ వాళ్ళకి ఆయన ఏంటో తెలియదు, నాకు తెలుసు, నా నేను ఆయనలో వేరే థింగ్స్ చూస్తున్నాను, మేబీ సెటిల్మెంట్ అప్పుడు చూడలేదు, వేరే థింగ్స్ చూస్తున్నాను, ద ఆనెస్టీ ద ఫెయిత్ఫుల్నెస్, నేను దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. నాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఇట్ డజంట్ మ్యాటర్. కానీ నేను ఒకటే నమ్ముతానండి, సి అందరికీ విజన్ ఉంటుంది. ఇప్పుడు మేము ఒకరేం కాదు, చాలా మందికి విజన్ ఉంటుంది, చాలా మంది టాలెంటెడ్ పీపుల్ మాకంటే ఎక్కువ ఉండొచ్చు, అండ్ ఛానల్స్ చాలా ఉండొచ్చు వాళ్ళకి, పేరెంట్స్ ఇంకా మంచి వాళ్ళు ఉండొచ్చు. కానీ మా విషయంలో ఏం జరిగిందంటే నేనేం నోటీస్ చేశానంటే మా పైన దేవుడి అండ ఉంది. సూపర్. అందుకే మేము అన్నీ కరెక్ట్గా కుదిరాయి. శుక్రియా. ఫస్ట్ టైం నిజంగా చెప్తున్నాను, చాలా మందికి ఇన్స్పిరేషన్ మీ స్టోరీ కూడా. థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇవాళ 1 ఇయర్లో బ్రేక్ అయ్యే స్టోరీస్ ఎన్నో ఉన్నాయి, లవ్ స్టోరీస్.
పెళ్ళైన 1 ఇయర్కి డైవర్స్ అయ్యే కేసెస్ ఎన్నో ఉన్నాయి, ఎంతో ఇష్టపడిన వాళ్ళు. అలాంటిది నిజంగా గ్రేట్. థ్యాంక్స్. ఎక్కడో యాక్చువల్లీ అందుకే ఫ్యూచరిస్టిక్ విజన్ ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఏ ఉమెన్ అయినా 100 కోట్లు ఉంటే 1000 కోట్లు ఉన్న చేసుకుందాం, యా 1000 కోట్లు ఉంటే 2000 కోట్లు ఉన్న చేసుకుందాం, ఇదే మైండ్ సెట్ తో ఉంటారు. అంటే తప్పని నేను చెప్పను, వాళ్ళకి వాళ్ళ పర్స్పెక్టివ్ అది, లీడ్ చేద్దాం అన్నమాట, అన్ని కార్లలో తిరగాలి, డైమండ్స్ వేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. అలాంటి కాలిక్యులేషన్స్ లేకుండా ఆయన నిజంగా పేరెంట్స్ లేకుండా జీరోతో స్టార్ట్ చేసిన ఆయన లైఫ్లోకి మీరు రావటం కాదు, ఆయన మీ లైఫ్లోకి రావటం అనేది ఇట్స్ మిరాకిల్. నిజంగా అండి, మేము అదే అనుకుంటాం. అండ్ ఎస్పెషల్లీ వీళ్ళ పేరెంట్స్ అండి, వాళ్ళు కూడా అంత బ్రాడ్ మైండెడ్ అండి. బికాజ్ వాళ్ళ ఫ్యామిలీలో మీకు తెలిసిందే వాళ్ళ మార్వాడీస్ ఫ్యామిలీలో వాళ్ళ కమ్యూనిటీలో ఎలా ఉంటుంది. అండ్ మ్యారేజ్ అయినా వెరీ నెక్స్ట్ డే నుండి తను ఏ బెస్ట్ సిటీస్ ఆఫ్ ఇండియా ఆర్ అబ్రాడ్ మంచి ప్రీమియం వెహికల్స్ లో తిరుగుతూ తను అక్కడ సొంత ఇల్లుతో ఉండగలుగుతుంది. బట్ అది వాళ్ళ పేరెంట్స్కి తెలుసు, తనకు కూడా తెలుసు. అయినా కూడా వాళ్ళు నన్ను గుర్తుపట్టి నన్ను నోటీస్ చేసి ఆహా వీడు అలాంటి వాడు కాదు, మేము చూసిన వాళ్ళు దాంట్లో అని ఆ డెసిజన్ మేకింగ్ అనేది వాళ్ళ పేరెంట్స్కి ఉండడం హ్యాట్స్ ఆఫ్. అలా అని చెప్పి నేను ఎవరిని అప్సెట్ చేసి పెళ్లి చేసుకోలేదండి, ఒప్పించి. ఎస్, అంటే రిలేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. మా పేరెంట్స్తో అయినా సరే, ఆయనతో అయినా సరే, ఆయన్ని అప్సెట్ చేసి వాళ్ళకి ప్లీజ్ చేయను, వాళ్ళని అప్సెట్ చేసి ఈయనకి ప్లీజ్ చేయను. ఇట్ హ్యాస్ టు బీ అ వెల్ రౌండెడ్ థింగ్ ఫర్ మీ. ఫ్యామిలీ అనేది నాకు 1 ప్రయారిటీ ఎప్పుడైనా నా లైఫ్లో. సో అందుకే చాలా ఒప్పించి వాళ్ళకి ఆయన్ని మెల్లిగా ఇంజెక్ట్ చేశాను. మెల్లిగా ఇంట్లో, యూనో, మా ఇంట్లో కజిన్స్ అంతా, బ్రదర్స్ సిస్టర్స్ సంగీత్స్ అంతా ఆయనే చేశారు కోరియోగ్రాఫర్గా. సో అందరికీ అలా 15-20 డేస్ వరకు కంటిన్యూస్గా కనిపిస్తే మంచి, ఎలాంటి మనిషి అది ఇది, మా కజిన్స్ అందరూ ఫస్ట్ ఆయన్ని ఇష్టపడ్డం, అలా మెల్లిగా ఇంజెక్ట్ చేసి ఆ తర్వాత లాస్ట్లో ఇంకా వాళ్ళే చెప్పారు మీరు చేసుకోండి ఇంకా అని, లాస్ట్లో వాళ్ళే చెప్పించేలాగా చేశామన్నమాట.